ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడు అరకు ట్రిప్ వెళ్తున్నామండి వైజాగ్ నుంచి. అయితే మధ్యలో మన తాటిపూడి రిజర్వాయర్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము ఇప్పుడు తాటిపూడికి అయితే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత తాటిపూడి రిజర్వాయర్ చూపిస్తాను మీకు. తాటిపూడి రిజర్వాయర్ ఈ డ్యామ్ వచ్చేసి గోస్తాని నదిలో ఉంటుంది. ఈ తాటిపూడి గ్రామం గంట్యాడ మండలం విజయనగరం జిల్లాలో ఉంది. ఆ కనిపించే కొండల నడుముల్లోనే గోస్తాని నది ప్రవహిస్తుంది. ఆ నదిలో మధ్యలో ఈ రిజర్వాయర్ అనేది కట్టారు. అల్లదిగుండి కనిపించేదే తాటిపూడి డ్యాము. ఈ డ్యాంలో నుంచి వాటర్ వచ్చి ఇలాగ కాలువలాగి బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తాయి. మనం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటుకుని వెళ్తే గనక రిజర్వాయర్కి దారి ఉంటుంది. ఇక్కడేదో పాతగా పాడుబడ్డ పెద్ద బంగ్లానే ఉంది. ఇదేంటో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే గనక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అబ్బో ఇక్కడేదో పెద్ద మర్రి చెట్టు ఉందండి, ఓడల మర్రి చెట్టు, చాలా పెద్దది. ఈ మర్రి చెట్టు దాటిన తర్వాత ఎడమ వైపుకు మట్టి రోడ్డు వస్తుంది, అదైతే తీసుకోవద్దండి. అది కూడా దాటి ముందుకొచ్చిన తర్వాత ఇలా స్పీడ్ బ్రేకర్ కలిగిన ఒక సిమెంట్ రోడ్డు అయితే కనిపిస్తుంది. ఈ రోడ్డు వెళ్తే గనక మనం ఆ కొండపైకి వెళ్తాము డ్యామ్ దగ్గరికి. ఇంకెందుకు ఆలస్యం, పదండి డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ కొండలు, మేఘాలు, మబ్బుల్లో అసలు ఎంత బాగున్నాయో. ఇంకా ఆ రిజర్వాయర్ దగ్గర డ్యామ్ మీదకి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుందో ప్రకృతి. అబ్బాబ్బాబ్బా ఏముందండి ప్రకృతి, వర్ణనాతీతం. కొండల నడుమ ఆ మబ్బులు, మేఘాలతో కూడిన ఆ ఒక పిక్చర్ అసలు చాలా బాగుంది చూడటానికి. ఎంత ప్రశాంతంగా ఉంది ఈ డ్యామ్ మీద. పైగా పైనంతా కూడా ఎండ అసలు లేకుండా కొద్దిగా మబ్బుగా ఉండి ఎంతో బాగుంది. చుట్టుపక్కల చల్లని గాలు వీస్తూ, చుట్టూ కొండలు, ఆ కొండల నడుమ ఈ నది అయితే ప్రవహిస్తుంది, గోస్తాని నది. ఈ గోస్తాని నదిలోని నీరే శుభ్రం చేసి విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్గా అయితే పంపిస్తారండి. ఎటు చూసినా కొండలే కనిపిస్తున్నాయి చుట్టుపక్కల. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మధ్యలో ఏదో చిన్న కాలువలాగా వాటర్ అనేది వెళ్తుంది. తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను కిందకి వెళ్ళి ఆ వాటర్ ఫ్లో కూడా. సైడ్లు కూడా ఇలాగ కాలువల్లాగా ఏర్పరిచారండి వాటర్ జారి కిందకి వెళ్ళటానికి. తాటిపూడి రిజర్వాయర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. అసలు లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉంది. అసలు అక్కడ నా వెనక కొండల మధ్య మబ్బులు చూసారా ఎంత బాగున్నాయో. అసలు చాలా బాగుంది తాటిపూడి రిజర్వాయర్. చెట్లు చుట్టూ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏముందో చూసేసి వద్దాం పదండి. మబ్బులు చూసారా కొండల మధ్యన, ఆ కొండల నడుమ ఒక కొండ, ఆ కొండకి మళ్ళీ మబ్బులు. అసలు చాలా బాగుంది వ్యూ అయితే. ఇదే తాటిపూడి డ్యామ్ అండి. ప్రస్తుతం గేట్లు అయితే ఎత్తలేదు ఎందుకంటే బ్యాక్ వాటర్ అంత లేదు. ఇది జస్ట్ గేట్లు ఎత్తకుండా స్లైట్గా ఓపెన్ చేశారు అంతే. డ్యామ్ చూసారా, ఇక్కడ నేచర్ చాలా బాగుంది. అసలు ఇలాంటి ప్రశాంతమైన నేచర్లో మనం జీవితం గడిపితే ఇంకొన్నేళ్ళు ఎక్కువ బతుకుతామేమో ఆయుష్ పెంచుకుని.
ఇక్కడ సరదాగా కొంతమంది అయితే వచ్చి ఫిషింగ్ చేస్తున్నారు. కొంతమంది సరదాగా చేస్తే కొంతమంది ప్రొఫెషనల్గానే ఫిషింగ్ అనేది చేస్తున్నారండి. వాటికి ఎరలనేసి ఫిషింగ్ అయితే పడుతున్నారు. ఈ తమ్ముడు ఏదో చాలా సీరియస్గానే చేపలు పట్టడంలో ట్రై చేస్తున్నాడండి. గాలం అయితే రెడీగా ఉన్నాడు, చూద్దాము చేప పడిద్దో లేదో. ఎట్టకేలకు గాలం అయితే వేసాడు అల్లదుకు దూరాన, చేప పడిద్దో లేదో చూద్దాము. తమ్ముడైతే చేప పడేదాకా ఓపిక్గా అయితే చూసేటట్టున్నాడు. మనకంత టైం లేదు, గబగబ ట్రిప్ని అయితే ముగించుకోవాలి కదా. అబ్బా ఈ సీనరీని అయితే చూస్తుంటే నాకైతే వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు. అసలు ఆ కొండలు వెనక మబ్బులు ఏంటండి, ఎంత అందంగా ఉంది. అసలు తాటిపూడి రిజర్వాయర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే ఫస్ట్ రికమెండ్ చేస్తున్నాను, ఎవరైతే వైజాగ్ వెళ్తారో ఫస్ట్ ఇది వచ్చి విజిట్ చేయండి తప్పకుండా, తాటిపూడి రిజర్వాయరు. మనం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి కనిపిస్తుంది ఆ డ్యామ్ అనేది. మేము ఫస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా చూపించాను, ఇందాక మనం దీని మీద నుండే చూసాము ఈ రిజర్వాయర్ ఇటువైపు డ్యామ్ అది మొత్తం చూపించాను మీకు. ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద వెళ్ళే దారిలో దిగి చూడొచ్చు మళ్ళీ. తిరిగి వచ్చేటప్పుడు ఈ మర్రిచెట్టు పక్కన ఒక మట్టి రోడ్లో నుంచి వెళ్తే గనక ఒక బ్యూటిఫుల్ స్పాట్ వస్తుందండి, అది కూడా ఒకసారి విజిట్ చేయండి. ఈ మినీ జలపాతం ఎంత బాగుందో, అసలు వాటర్ ఆగకుండా ఫ్లో అవుతున్నాయి. ఇది ఒక కెనాల్ లాగా అయితే వెళ్తున్నాయి వాటర్. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే డ్యామ్ అవతల వైపు రిజర్వాయర్ నుంచి వస్తుందండి. మనం ఇందాక ఆ పైన కనిపించే ఆ డ్యామ్ మీద ఎక్కి మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసాము తాటిపూడి రిజర్వాయర్ని. ఆ కింద నుంచి ఇలాగ చిన్నగా ఒక కాలువలాగా ఏర్పరిచారు. చూశారు కదా సుందరమైన తాటిపూడి రిజర్వాయర్ని. ఎవరైనా ఈసారి వైజాగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసినప్పుడు మధ్యలో ఇలాగ దీన్ని ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.